బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మోహన్. ఇవాళ రొయ్యల కర్రీ చేయబోతున్నాను. ఇవాళ సండే అనమాట, సండే స్పెషల్. ఈరోజు రొయ్యలు మా ఇంట్లో. అది ఎలా చేయబోతున్నాను అనేది మీకు చూపిస్తాను. సింపుల్గా మన ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. కిలో రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలు అయితే క్లీన్ చేసుకొని కడుక్కుంటాను. వీటి మధ్యలో పొట్టు ఉంటుంది కదా, అది ఇలా చాకుతో తీసుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, నేను తీసాను కదా, అలానే వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడుక్కుంటే ఇందులో తేమంతా పోతుంది. ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం పసుపు, రెండు మొత్తం ఇలా మిక్స్ అయ్యేలా కలుపుకొని కడుక్కుంటే రొయ్యలు మనకి మంచిగా క్లీన్ అయిపోతాయి. కడుక్కుంటున్నాను. ఆఫ్ చేసుకో. రొయ్యలు అయితే ఉప్పు పసుపు వేసి ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కరివేపాకు, గరం మసాలా, ఇంకా పసుపు, ఉప్పు, కారం అన్నీ మనం వేసుకుంటాం. ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆనియన్స్ వేసుకుంటున్నాను. కొన్ని ఆనియన్స్ వేసుకొని కొన్ని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం మన నాన్ వెజ్ కర్రీస్కి, ఏ కర్రీకైనా ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదా. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇప్పుడు ఇందులోకి నేను టమాటా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు, ఉల్లిపాయలు ఎందుకు ఫ్రై చేసుకుంటున్నానంటే ఇది పేస్ట్ చేసుకోవడానికి. ఫ్రై చేసి పేస్ట్ చేసుకొని వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. చల్లారి పెట్టాక మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇంకో పాన్ తీసుకొని కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. రెండు రెమ్మల కరివేపాకు, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అవి బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకుంటాను నేను. మంచిగా ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కున్న రొయ్యలు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు, నేను ఈ స్టైల్లో చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడాలి, ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేసి చెప్పాలి. నేను ఎక్కువగా సాల్ట్ వాడను, గడ్డుప్పే వాడతాను. మళ్ళీ తగినంత పసుపు వేసుకుంటున్నాను. తగినంత కారం వేసుకుంటున్నాను. నేను మిర్చీ వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం తగ్గించి వేసుకుంటున్నాను.
మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. రొయ్యల కర్రీకి ఎక్కువ వాటర్ వేయన అవసరం లేదు. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని కాసేపు మగ్గిస్తే ఇంకా చాలా వాటర్ దిగుతుంది. మూత పెట్టుకొని కాసేపు 5 మినిట్స్ మగ్గించేసాక ఎలా వచ్చిందో చూడండి, ఎంత వాటర్ వచ్చిందో. స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చూపించిన రొయ్యలన్నీ దగ్గరికి అయిపోయి చూసారా. టమాటో ఆనియన్ పేస్ట్ చేసుకొని అందులో వేసుకుంటాను. టమాటో ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే దీని మొత్తాన్ని ఇందులో వేసుకుంటున్నాను. కొద్దిగంటే కొద్దిగా గ్లాస్కి హాఫ్ వాటర్ వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, ఇంకా గరం మసాలా 2 వేసుకొని కలుపుకోవాలి. కర్రీ ఫైనల్గా అయిపోతుందండి. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. మనకి కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిందని తెలియాలంటే ఆయిల్ పైకి తేలాలన్నమాట, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కర్రీ వచ్చినట్టు. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. మంచి గుమ్మలాడే స్మెల్ వస్తుంది. కర్రీ బౌల్లోకి తీసుకుంటున్నాను. రొయ్యల కర్రీ అయిపోయిందండి, చాలా త్వరగా చేసుకోవచ్చు. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసాక కంపల్సరీ లైక్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్.